తెలంగాణలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే ఖమ్మం జిల్లాలో బీజేపీకి స్థానం లేదన్న హరి ఎక్కడికి వెళ్ళను ఖమ్మంలోనే ఉంటా ఎదుర్కోలేకే తప్పుడు ప్రచారాలన్న పువ్వాడ పీలేరు సబ్ జైలుకు చేరుకున్న చంద్రబాబు 8 మంది కార్యకర్తలకు పరామర్శ వివేకా కేసులో గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీం తీర్పు మరోసారి విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం అమలాపురంలోనూ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఏర్పాటు మీరన్నట్టు సంబరాల రాంబాబుని ప్యాకేజీ కోసం డాన్స్ చేయనన్న అంబటి జగిత్యాలలో జాతీయ రహదారిపై రైతుల ధర్నా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ మెడికల్ మాఫియాకు భద్రాచలం అడ్డాగా మారింది పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టుల లేఖ తెలంగాణ అప్పులపై బీజేపీ నానా యాగి చేస్తోంది ప్రతి పైసా లాభాలతో తిరిగొస్తుందన్న మంత్రి కేటీఆర్ 100% ఉత్తీర్ణత 10 జీపీఏ రావాలి హెచ్ఎంఏలతో హామీ పత్రం రాయించుకున్న సంగారెడ్డి కలెక్టర్ ఎల్లుండి ఏడో నిజాం మనువడి అంత్యక్రియలు రేపు ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు భౌతిక కాయం మహారాష్ట్ర వేదంపల్లి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు 20 మందికి పైగా మావోయిస్టులు పరారీ డంప్ స్వాధీనం పంజాబ్లోని జలంధర్లో భారత్ జోడో యాత్ర రాహుల్తో కలిసి నడుస్తున్న వేలాది మంది కార్యకర్తలు రిమోట్ ఓటింగ్పై అఖిలపక్షానికి డెమో ఈవీఎం పనితీరును విచారిస్తున్న సీఈసీ కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోవాలి సీజేఏకి కేంద్ర మంత్రి రిజిజు లేఖ బీజేపీ పదాధికారుల సమావేశం 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై చర్చ కాలిఫోర్నియా వరదల్లో 19కి చేరిన మృతులు ఎమర్జెన్సీ ప్రకటించిన బైడెన్ అయోధ్య రామమందిరంపై దాడికి ఉగ్రవాదుల కుట్ర సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత పెంపు ఢిల్లీలో మళ్లీ ఆప్ బీజేపీ పోటాపోటీ ధర్నాలు ప్రతి పనిని ఎల్జీ అడ్డుకుంటున్నారని కేజ్రీవాల్ ఆరోపణ ఎల్లుండి ఉప్పల్లో భారత్ కివీస్ మధ్య ఫస్ట్ వన్ డే హైదరాబాద్ చేరుకున్న విరాట్ కోహ్లీ